హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మనం చిన్నప్పటి నుంచి చదువుకునే పుస్తకాల్లో చెప్తూ ఉంటారు మన టీచర్లు అందరం కూడా దీని గురించి చెప్పాడు మంచి చెడు ఇహ మరీ చెడుకు పరాకాష్ట అగ్లీ ఇది ఇవాళ ఆర్డర్ ఆఫ్ ద డే ఈరోజు మనం దీని గురించి మాడుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే చూద్దాం ఏది మంచి ఏది చెడు ఏది భయానకం అగ్లీ నేరుగా మాడేసుకుందాం ఏం పర్లేదు గుడ్ అంటే కళ్ళల్లో నిజాయితీ మాటలో సిన్సియారిటీ జాతి దేశం పట్ల కన్సర్న్ జాతీయ సమైక్యత పట్ల ఒక అంకిత భావం ఒక నిబద్ధత ఇవన్నీ కలిస్తే గుడ్ బ్యాడ్ ఏంటి నేను నా కోడి నా కుంపటి తెల్లారిందా భోజన చేశామా తిరిగామా పడుకున్నామా మనం మాత్రమే భోజనం చేసామా జనం ఎట్టకపోతే పోని నాకు సంబంధం లేదు అది బ్యాడ్ అగ్లీ ఏంటి అసలు తినాల్సింది మనమే కదా వీళ్ళందరూ ఏంటి స్టేక్ హోల్డర్స్గా ఎందుకు వచ్చేస్తున్నారు మార్కెట్లోకి వీళ్ళందరినీ రకరకాల కేసులు పెట్టి మనం పంపించేద్దాం లోపలికి అప్పుడు ఇంకేంది మొత్తం ఉన్న వనరులన్నీ మనం భోజనం చేసేయచ్చు మింగేయచ్చు కొండల్ని కూడా పిండి చేసి వాటి మీద భవంతులు కట్టేయచ్చు ఋషికొండని బోడిగుండు కొట్టిచ్చేయచ్చు ఇది అగ్లీ అనమాట పేర్లు అనవసరం ఇంత చెప్పిన తర్వాత మీకు ఏంటో అర్థమైపోయింది గుడ్ వరకు అయితే ముందర గుడ్తో స్టార్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఆయనకి ఏం అవసరం అండి ఆయన మన ఆయన సినిమాలు చేసుకుంటే రోజుకు రెండు కోట్ల రూపాయలు వస్తాయి సరే సంవత్సరానికి ఆయనకున్న డిమాండ్కి కనీసం ఏడెనిమిది సినిమాలు చేసుకోగలరు షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి నెల నెల రక్ట్ ఉంటాయి కాబట్టి ఏడైనా సినిమాలు చేసుకోవచ్చు ప్రశాంతమైన జీవనం ఆయన సరే ఆయన కుటుంబ వ్యవస్థ పిల్లలు చదువులు సంజలు నెక్స్ట్ సినిమాలు ఏం చేయాలి చేసుకోవటం తన వరకు తన పుస్తకాలు చదువుకోవటం తను అధ్యయనం చేసుకోవటం ముందుకెళ్ళటం ఏంటి దీనివల్ల సొసైటీ నుంచి ఆయన ఆయన మాటలు మీరు ఎప్పుడైనా గమనించాలి లేదు పవన్ కళ్యాణ్ గారు సొసైటీ నుంచి నేను చాలా తీసుకున్నాను వెనక్కిచ్చేయాలి అది శ్రీమంతుడి లక్షణం మనం స్క్రీన్ మీద శ్రీమంతుడు మహేష్ బాబు గారి గురించి కదా చెప్పేది ఇక్కడ ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది మహేష్ బాబు గారు నటించిన సినిమా ఈయన వాస్తవ రూపంలో శ్రీమంతుడు సొసైటీ ఇస్తోంది కదా ఆయనకి ఆయనకున్న ప్రతిభని గుర్తించి ఆయన నటనకి ప్ర బ్రహ్మాండమైన ప్రేక్షకుల్ని అందించి బంపర్ హిట్లు కొట్టించి ఆయనకి పైసలు వచ్చేలా చేస్తుంది కదా సొసైటీ అందుకని సొసైటీకి ఆయన ఇచ్చేద్దాం అనుకుంటున్నారు వెనక్కి వాళ్ళ అన్నగారి ఫిలాసఫీ కూడా అదే చిరంజీవి గారు కూడా అంటుంటారు సొసైటీ నాకు ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చింది అందుకని ఆయన మొత్తం దాన్ని తనకు ఎక్కువ అనుకున్నదంతా సొసైటీకి ఇచ్చేయటం మొదలెడుతున్నారు చిరంజీవి బ్లడ్ అను ఇతర సేవా కార్యక్రమాలను మరి ఈయనలా ఇస్తున్నారు ఈయన రాజకీయాన్ని ఎంచుకున్నారు ఈయన మొ మొదట్లో బహుమొహమాటి చాలా మొహమాటం ఎవరైనా ఏమని అనుకుంటారేమో ఇంటర్ అవట్లాగా ఉండేవారు ఇక్కడ ఆ ఇంట్రావర్ట్గా ఉన్నప్పుడే ఆయన పుస్తకాలు చదవటం అధ్యయనం చేయటం ప్రపంచాన్ని ఆయన అర్థం చేసుకోవడం మొదలైంది సరే రెండు మూడు ఫేజులు ఉంటాయి ఎవరికైనా జీవితంలో ఒక తీవ్రమైన డిప్రెషన్ దాన్ని ఓవర్కమ్ చేశారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చారు బై యాక్సిడెంట్ ఈ బిగమ్ అన్ యాక్టర్ దశపట్ ఈ టోల్డ్ చాలా యాదృచికంగా ఆయన సినిమా నటులయ్యారు వారే చెప్పారు ఆ విషయం సరే దాని నుంచి ఒక ఆదాయం తర్వాత ఆ ఆదాయం ఏం చేయాలి సొసైటీకి ఇవ్వాలి ఎందుకంటే ఆయన చది ఆయన నేర్చుకున్నది ప్రపంచం చదివిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే మనం మ్యానిజ్ అ సోషల్ యానిమల్ మనం సొసైటీ నుంచి తీసుకుంటున్నాగా సొసైటీకి ఇవ్వాలి మన తోటి వాళ్ళని కూడా ఇవాళ ఆయన ఋషికొండ గురించి మాట్లాడితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అవుతుంది ఎరమట్టి దెబ్బల గురించి మాట్లాడితే ఒక అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని మనం దాంతో దాంతోపాటు అక్కడ ఉన్న ల్యాటరేట్ మినరల్ ఎక్స్ప్లనరేషన్ని అడ్డుకోవటం అది రోడ్లకు గుంతలు పడ్డాయి బాబు రోడ్లు వేయండి అని అడిగితే జన సామాన్యానికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం స్కూళ్ళు హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉండాలని ఆయన చెప్పారు చెప్తున్నారు అంటే ఒక పాతిక ముప్పై ఏళ్ళకి సరిపడా కొత్త తరం స్టూడెంట్స్ని యూత్ని బయటికి తీసుకురావాలనేది ఆయన సంకల్పం అందుకనే ఆయన మొదటి మాటలో చెప్పారు పాతికేళ్ల రాజకీయాన్ని ఆయన ప్రామిస్ చేశారు ఆయన కోసం కాదు ఆయన సే బ్రహ్మాండంగా కులాసగా ఆయన జీవనం నడిచిపోద్ది ఆయన సంపాదనతో సొసైటీ బాగుండాలి అందరూ కూడా అప్రెస్డ్ సప్రెస్డ్ అలాగే ఇగ్నోర్డ్ సెక్షన్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా ఇంకో రెండు సెక్షన్స్ ఉన్నాయి విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు వీళ్ళందరూ అప్లిఫ్ట్మెంట్ కోసం ఆయనకు ప్రత్యేకమైన కార్యాచరణ శివశంకర్ గారు చెప్తుంటారు పార్టీ జనరల్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ గారిది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్లానింగ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది ప్లానింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పక్క బందిగా చేసుకున్నారనుకోండి ఎగ్జిక్యూషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిక్యూషన్ పార్టీ చాలా ఈజీ అదే ఆయన ఆలోచన ఆయన చెప్పింది మనం అర్థం చేసుకోం ఎందుకంటే మనకి కండ కావరం ఆయన ఎవరు మనకి చెప్పేది మనం ఆకాశం నుంచి నేరుగా ఉడిపడ్డాం కదా సో మేము ఏం చేస్తాం మాకు మన నాలుగు చేతులు లేవు కానీ ఉన్నట్టు మనం ఆలోచిస్తాం నాలుగు చేతులు ఉన్నవాడు మహావిష్ణువు అయితే పత్తలకాయలు ఉన్నవాడిని ఏమంటాం నిన్నే కదనుకుంటా బాలకృష్ణ గారు చెప్పారు ఆ పేరు ఎందుకులేండి మరి ఆ పత్తలకాయలు వేసుకొని ఉన్నదంతా మనమే దోచేస్తామంటే పోవాలి ప్రకృతి పగబట్టిందంటే దాన్ని రిటాలియేషన్ ఎలా ఉంటుందో మనం యూరోప్లో చూస్తున్నాం యుఎస్లో చూస్తున్నాం ఊళ్ళకు ఊళ్ళని కొట్టేసుకుంటే వెళ్ళిపోతున్నాయి తుఫాన్లు లేకపోతే ఊప్పెళ్ళు అటువంటిది మనం ఆహ్వానిద్దామా మన అవసరం కోసం మన ఆనందం కోసం ఋషికొండని కొట్టేస్తాం బోడిగుండు కొట్టేస్తాం గెస్ట్ హౌసులు కట్టేస్తాం మనకేం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే లెక్క జమా లేదు మన ఇష్టం ఏది కావాలంటే అది చేసేద్దామా మరి దాన్నే అగ్లీ అంటారు ఆ అగ్లీ ఇప్పుడు అసహ్యకరమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉంది దాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి జగ్గపేడ దగ్గర రోడ్డు మీద ఆపేస్తాం మీరు లేకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రన్వే మీదకి ఆయన స్పెషల్ ఫ్లైట్ కోసం వెళ్తుంటే కృష్ణా జిల్లా ఎస్పీ గారు లెటర్ రాసేస్తారు అయ్యా మీరు వస్తే శాంతిభద్రత సమస్య అండి ఇక్కడ ఉత్పన్నమవుతుంది వంద రోడ్లో మీరు ఏదో రోడ్ షో పెట్టండి ఎవరు చెప్పి ఈయన చెప్పారా లేకపోతే ఏపీ ప్రభుత్వానికి అయ్యా నేను రోడ్ షో పెట్టుకోవాలనుకుంటున్నాను అవతల రూమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఏదో ఫిడేలు వాయించట ఈయన తత్వం కాదు నగరాలు తగలబడుతుంటే ఈ రోడ్ షోలు ఎందుకు చేస్తారండి హౌ డిడ్ ద ఏపీ పోలీస్ లాజిక్ మిస్ అయింది ఎలా మిస్ అయింది ఏపీ పోలీస్ యంత్రాంగం ఎలా మిస్ అయింది లాజిక్ ఆయనేదో ఆయన పార్టీ వారాహి ఫేస్ ఫోర్ దాని గురించి మాట్లాడుకోవటానికి వస్తున్నారు చెప్తారా మీకు ఏమైనా చంద్రబాబుని పరామర్శించడం అకేషన్ వచ్చింది కాబట్టి వచ్చి ఆయనకు మద్దతు సంఘీభావం ప్రకటించారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద ఈ కత్తితో దాడి జరిగింది దానికొక అర్థం లేని ఒక పేరు కొత్త పేరు కనిపెట్టింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కోడి కత్తి అని సరే అది 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 ఏ జంతువు కత్తి అనేది పక్కన పెడితే కత్తితో దాడి జరిగినప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సాలిడారిటీ ప్రకటించారు మర్చిపోయారా పవన్ కళ్యాణ్లో గుడ్ అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఎందుకు అంటే ఎక్కడ ఎవరి మీద ఏదన్నా దారుణం జరిగినా అన్యాయం జరిగినా ఆయన స్పందిస్తారు అది సహజంగా బైన గుణం ఆయన బ్లడ్లో ఉంది అది దాన్ని వేరు చేయలేరు ఆయన ఆయన నుంచి ఆ లక్షణాన్ని వేరు చేయలేరు రేపు పొద్దున శత్రువుకి అటువంటి కష్టం వచ్చిన వేరే అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రచండి శత్రువులు అంటున్నా అలాగే స్పందిస్తారు ఆయన అది ఆయన సహజంగా ఉన్న ఆయనకు భగవంతునిచ్చిన ఒక మంచి లక్షణం దాన్ని గుర్తించి ఆయనలో మంచిని మాడడం రౌడీజం మీద ట్యాక్స్ వేస్తా అన్నాడు ఎందుకు వేస్తే పదిహేను లక్షల కోట్లో ఎంతో ట్యాక్స్ పడుతుంది ఈ రౌడీల దారా కబ్జాలు దారుణాలు దౌర్జన్యాలు అకృత్యాలు చంపేటాలు నరగటాలు ఇవన్నీ కలిగి లెక్కేస్తాయి కాంపెన్సేషన్ సొసైటీకి ఇప్పిస్తాడు ఆయన ప్రభుత్వ ఖజానా ప్రభుత్వానికి సంబంధించిన కబ్జాలు ఉంటే ప్రభుత్వ ఖజానాలో ఇస్తాడు ఇది ఇది గుడ్ కాదా ఇది మంచి కాదా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న నాయకుడి కోసం మాట్లాడుతుంటే ఎటగారు అలా మాకు జాత కాదా మీకు సమాధానాలు ఇవ్వటం కామెంట్స్ ఏదో చేస్తున్నారు ఆడతారా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఏ మీరు ఎందుకు భుజాలు తడవేసుకుంటున్నారు ఎలా కాలం అయితే ఆయన లేకపోతే ఈయన మీరిద్దరే పరిపాలించాలా దీన్ని క్వశ్చన్ చేయకూడదా మిగిలిన వాళ్ళందరూ చేతులు కట్టుకుని అయ్యా అయ్యా అంటూ వాళ్ళ దగ్గర సాగిలు పడాలా దాన్ని బ్రేక్ చేయడానికి వచ్చాడు ఈయన గుర్తుపెట్టుకోండి అందుకని ఈయన గుడ్ సొసైటీకి నా ఒక్కడికి కాదు శతకోటి లక్షల మంది ఉన్న సొసైటీలో నేను కూడా ఇంత ఆ సొసైటీ ఎలా ఆనందంగా ఆహ్లాదంగా ఆయన ఇన్వైట్ చేస్తుందో నేను కూడా ఇన్వైట్ చేస్తున్నా మరి అది కదా పవన్ కళ్యాణ్ అంటే సరే బ్యాడ్ దగ్గరకు వద్దాను మీకు కష్టం వస్తే ప్రజలందరూ నా చుట్టూ చైనా వాళ్ళగా రక్షణగా నిలబడండి విజయవాడలో చూసాం ఆయన్ని పెద్ద ఆయన్ని మీరు లీడర్ అండి ప్రజలకు కష్టం వస్తే మీరు ముందర ఉండాలి అంటే మీకు కష్టం వస్తే ప్రజలు మీ దగ్గర వచ్చి రక్షణ కోచంలో ఉండవు ఏంటి సామాన్య జనం అండి వాళ్ళు పేద దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ఎగువ మధ్యత వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ చదువులు వాళ్ళ సంజలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు వచ్చి మీకు మీ కష్టం వస్తే ఏ మీకు ఎన్ఎస్జీ ఉంది కదా మీ చేతిలో వాళ్ళు రక్షణకు రాలేకపోతున్నారా ప్రజలు రావాలా మీకు బట్ హుందా ఆయన మాట నిన్న నందమూరి బాలకృష్ణ గారు మాట అన్నారు ఆయన మాడుతూ ఏమని మీరు అనకుండీ నేను ముందర ఉంటానన్నారు అది నందమూరి బ్లడ్ సీనియర్ ఎన్టీఆర్ అలాగే మాట్లాడేవారు అలా మాట్లాడటం కదా అలా చేసి చూపించాడు కాబట్టే మదరాసీలు మదరాసీలని దశాబ్దాల తరబడి పిలిపించుకున్న మనం తెలుగు వాళ్ళమని గుర్తించబడ్డాము సో అది ఎన్టీఆర్ బ్లడ్ ఆ బ్లడ్ అలా మాట్లాడుతుంది మాట్లాడిస్తుంది బాలకృష్ణ గారు చాలా దాడిని అన్నారు మీకు కష్టం వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పని ప్రభుత్వం పాల్పడుతుంటే కష్టం వస్తే ప్రజలకు కూడా కష్టం వస్తే మీరందరూ అనుకుండండి నేను ముందర ఉంటా అన్నారు మీరు సైమన్ కమిషన్కి ఎదురెళ్ళిన ఒక టంగుటూరు ప్రకాశం పద్ధతులు గారు గుర్తురాటలా బాలకృష్ణ గారు ఆయన చూస్తే అది ఎన్టీఆర్ బ్లడ్ అంటే బాలకృష్ణ గారి మీద పడి ఏడ్ చేస్తుంటారు కదా జనాలు బాలయ్య బాబు నిజమైన వ్యక్తిత్వం ఏంటో నిన్న జాగ్రత్తగా ప్రెస్ మీట్ గమనించండి ఆ ఒక్క మాట చాలు పాల్లో ఒక్క చుక్క తీసుకొని టేస్ట్ చేసే చాలు అది నిఖార్సమైన అది నీ కల్తీ లేని పాల ఒరిజినల్ మిల్కా అని చెప్పడానికి బాలయ్య బాబు గారి మాటల్లో ఆ ఒక్క చాలు మీరు నా వెనకాల ఉండండి మీకు అడ్డంగా నేను ఇలా నిలబడతా బ్రదర్ పవన్ కళ్యాణ్ మీకు థ్యాంక్ యూ అని చెప్పేంత సౌహార్ద్రత ఆయనకున్నది ఆయన నందమూరి నడిచేవా తక్కువ ఏం కాదు ఫార్టీ ఇయర్స్ పైనుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన ఆయనకి ఇక్కడే ఉండదు నేల మీద నుంచి వచ్చేదే కల్మషం ఉండదు హృదయంలో కల్మషం ఉండదు మనసులో కల్మషం ఉండదు అప్పటికప్పుడు అదాని ననేస్తారు ఎంబడే మర్చిపోతారు ఎవరిని నొప్పించాలనే ఉద్దేశం అయింది కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తరహాలో ఉంటారు ఒక్కొక్క వ్యక్తి రెస్పాండ్ అయ్యే విధానం చిరంజీవి గారు మొహమాటస్తులు ఆయన ఎంత పెద్ద మాట అనాల్సి వచ్చినా అతి సున్నితంగా మాడతారు తాముల పాక్త కొట్టినట్టు బాలకృష్ణ గారు అలా కాదు ఆవేశం అణచుకోలేరు తక్షణం మాడతారు అంత ఆవేశంలోనే ఆయన అన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే మరి ఇద్దరూ మరుదులే ఒక ఆయనకేమో జనం వచ్చి రక్షణగా నిలబడాలి ఈయనేమో మీకు నేను రక్షణగా నిలబడతానంటున్నాడు తేడా అది ఇటువంటి లీడర్షిప్ జనం కోరుకుంటున్నారు ఇటువంటి లీడర్షిప్తో కలిసి అవడానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ హృదయ విషయాలన్నీ బాలయ్య బాబు గారు శ్లాఘిస్తున్నాం నిజంగా మీలో ఉన్న స్వచ్ఛతని జనం ఈ పాటికైనా గుర్తించాలి ఏదో అవాకులు చవాకులు పేలే వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఒక హెచ్చరిక బాలయ్య బాబుతో పెట్టుకోమాకండి ఎందుకంటే కల్మషం లేని హృదయం అయింది ఏదైనా తేడా వస్తే మీకు నేచరే ఇంకో రూపంలో ఇస్తుంది బాలయ్యాబు గారి లక్షణం సరే బ్యాడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మేనేయించిన రోడ్ల మీద మీరు ఎట్లా నడుస్తారని అడుగుతాడు ఆయన మీరేంటే మీరు పర్సనల్ మీ సొంత పైసలు మీ సొంత డబ్బులు తీసుకొని వేయించారా నంద్యాల ఉపా అప్పుడు ప్రభుత్వం డబ్బులు అవి మీరేమన్నా మీ చిత్తూరు జిల్లా నారావారిపల్లి నుంచి తీసుకొచ్చేసారా అవి ఆ డబ్బులు మీ కుటుంబం డబ్బులు అవి అన్నా మీరు సంపాదించుకున్న ఆస్తుల నుంచి తీసుకొచ్చి ఆ డబ్బులు పెట్టి అక్కడ రోడ్లు వేయించారా ఏం మాట్లాడతారు మీరు ఇంకో మాట అంటాడు తెలుగుదేశానికి ఓటు అయిపోతే ఒక లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలు ఏదో ఒక రోజు గుర్తిస్తారు ఏదో నష్టపోయామని ఈ బెదిరింపు రాజకీయాలు ఏంటి దీన్ని బ్యాడ్ అంటారు స్వచ్ఛంగా ముందుకు రండి మనం ఎందుకు ఓడిపోయామో సమీక్షించుకోండి రివ్యూ చేసుకోండి నో డౌట్ మీలో ఒక దార్శనికుడు ఉన్నాడు ఆ దార్శనికుడిని మాత్రమే రాష్ట్ర ప్రజల ముందు ఉంచండి మీకేంటంటే మమకారాలు పెరిగిపోయినాయి కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలని బట్ ప్రజల డిమాండ్ వేరే ఉంది ప్రజల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళు చూడాలనుకుంటున్నారు వాస్తవాల్ని మనం గ్రహించాలి పెద్దాయన మీరు మాకు చెబితే మేము వినాలి మేము మీకు చెప్పకూడదు కానీ మీరు చెప్పించుకుంటున్నారు ఇది బ్యాడ్ కగ్లీ కొద్దాం అగ్లీ ఏంటో తెలుసా ప్రపంచం మొత్తం ఎటు ఏమైపోయినా సరే మనం బాగుండాలి మనం మాత్రమే బాగుండాలి మిగిలిన వాళ్ళందరూ బంగాళాఖాతంలో కలిసిపోవాలి ఈ ధోరణి మారాలి పాలకులకు సంబంధించి ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్లో మారాలి నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారు కాబట్టి నన్ను పెట్టినోడు ఖచ్చితంగా పెట్టడానికి కారకమైనవాడు జైల్లో ఉండాలి మీరు వై రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబుని చూడాలి శత్రువుగా కాదు చంద్రబాబు మీ నాన్నగారితోటి కలిసి పనిచేసిన ఆయన సమకాలీనుడు వైఎస్ గారి సమకాలీనుడు విజనరీ ఆయనలో బోల్డ నవలక్షణాలు కాక కానీ ఆయన రాష్ట్రానికి చేసిన మేలు గురించి మాట్లాడాలి రాజశేఖర రెడ్డి గారంటే ఎంత అభిమానము ప్రేమ ఉన్నాయో ఆ స్థాయిలో చంద్రబాబు పట్ల రాష్ట్ర ప్రజల్లో లేకపోవచ్చు కాక బట్ ఆయన కూడా ఆయన కాంట్రిబ్యూషన్ని మనం ఇగ్నోర్ చేయలేము హియాజ్ ఓపెన్ ద డోర్స్ ఈ రాష్ట్రంలో పిల్లలు విదేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ మెడిసిన్ చేసి సైంటిస్టులుగాను ఎదగటానికి కావాల్సినంత మెకానిజాన్ని ఒక ఎకోసిస్టమ్ని ఆయన డెవలప్ చేశారు ఒక ఐఎస్బీని తీసుకొచ్చారు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు కాదంటారా కాలికి బలపం కట్టుకొని తిరిగాడు నేను మళ్ళీ చెప్తున్న వ్యక్తిత్వాలలో ఏ పార్శ్వాన్ని ఆ పార్శ్వంగానే చూడాలి ఏ కోణాన్ని ఆ కోణంగానే చూడాలి ఆయన బ్యాడ్ గురించి మాట్లాడుకున్నాం ఆయనలో మంచి గురించి కూడా మాట్లాడదు డెబ్బై మూడేళ్ల అండి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేసిన విధానం గురించి మాట్లాడుతున్నాయి కేసు గురించి మాట్లాడట్లా అరెస్ట్ చేసిన విధానం ప్రాపర్గా లేదు కదా మీరు అనొచ్చు వ్యవస్థల్ని నలభై యాభై ఏళ్ళుగా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చు ఉండొచ్చు కాక బట్ టైం అనేది ఎవరికైనా సమాధానం చెప్తుంది ఇవాళ టైం సమాధానం చెప్పింది చంద్రబాబు గారు సరే జైలుకి వెళ్ళారు ఆ కేసు నడుస్తుంది అది వేరే విషయం బట్ మనం ప్రజెద్దరిని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారికి మూడేసి పెళ్ళిళ్ళు నాలుగేసి పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పి మీ జనాల చేత మాట్లాడించి నోరు పారేస్మరణాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ రివ్యూ చేసుకోవాలి ఇది అగ్లీ ఖచ్చితంగా ఈ అసహ్యకరమైన ధోరణి నుంచి మీరు బయటపడాలి అంతిమంగా ఏంటంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఈ మూడిటికి సంబంధించిన ఒక సమన్వయం చెప్పుకుంటా వచ్చా మారుతారా మీ ఇష్టం బ్యాడ్ అండ్ అగ్లీ గుడ్ అనే కోణంలో పనిచేసిన ఇంకో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి మీరు మంచి చేయటమే కాదు చేసిన మంచి పది మందికి తెలిసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే నా మానాన్ని నేను మంచి చేశాను కదా అయిపోయింది కదా పర్యావరణం గురించి నేను మాడాను కదా అయిపోయింది కదా అని ఫాలోఅప్ ఉండాలి యూ హెవ్ టు బిల్డ్ సెకండ్రంగు స్ట్రాంగ్ లీడర్షిప్ ద్వితీయ శ్రేణి నాయకత్వం రీజియన్స్ వారీగా డెవలప్ అయ్యేలాగా చేయాలి ఒక అనివార్యత ఒక రాజకీయ అనివార్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది పొలిటికల్ ఇన్విటబిలిటీ ఇనోవిటబిలిటీ పొలిటికల్ ఇన్వెటబిలిటీ ఉంది ఈ ఇనోవిటబిలిటీని మీరు అర్థం చేసుకోవాలి వ్యాక్యూమ్ ఉంది ఆ వ్యాక్యూమ్ని మీరు అడ్రస్ చేయాలి అడ్రస్ చేస్తే మీరు గుడ్ నుంచి వెరీ గుడ్లో వెళ్తారు మీరు వెళ్ళాలి కూడా ఇది మీకోసం కాదు మీకు ఆలోచన లేదు మీకోసం మీరు ఏం చేసుకోరు అది అందరికీ తెలిసిందే ఏమన్నా ఉంటే పది ఉంటే జనాలకు ఏం చేయాలి ఇదే మీ ఆలోచన దాంట్లో ఎవరు డిస్ప్యూట్ చేయరు మీరు అంతర్ముఖులు బయటికి రండి మీరు మన వారాహి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో ఎలా ఫేజ్ మేనర్లో అగ్రెసివ్గా మీ విశ్వరూపం చూపించారో అది కంటిన్యూ చేయండి అలాగే మీరు కొన్ని రోజులు మాట్లాడకపోతే మీ మీద ఎంబడ పడిపోతారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆ రెండు మూడు మీడియా హౌస్లు ఉంటాయి ఈయన ఏదో చేసేస్తున్నాడు మళ్ళీ లోపలికి వెళ్ళి డెల్లోకి వెళ్ళిపోయి పుస్తకాలు చదువుకుంటున్నాడు ఏం రావట్లేదు స్కోప్ ఇవి మాకండి అలాంటి వాళ్ళకి కాన్స్టెంట్గా మీరు ప్రజల్లో ఉన్నాము అని మీరు ఉండటమే కాదు ఉన్నామనే ఇంప్రెషన్ కూడా మీరు కలగజేయాలి మీరు అండచ్చు మీ దగ్గర మీడియా లేదని ఒప్పుకుంటాం మీరొక్కరు చాలండి మీకు మీడియా ఎందుకండి మీరు జనంలోకి వస్తే మీరొక్కరు చాలు అవసరమా మీకు మీడియా ఆ మీడియాను చూసి మీరెందుకు వాళ్ళు చేస్తున్న అరాచకను చూసి మీరెందుకు బాధపడతారు లెట్ దెమ్ డూ దాట్ వాళ్ళని ఎక్స్పోజ్ కానియండి వాళ్ళ చొక్కాలు ప్యాంట్లు అన్నీ ఊడ తీసుకొని రోడ్ల మీదకి రానివ్వండి నిజమేంటో నెలక మీద తెలుస్తుంది ఆ నెలక మీద తెలియటానికి మీ నడక ఆపకూడదు పవన్ కళ్యాణ్ గారు మీరు కాసేపు ఎక్కడైనా ఆగి ఒక గ్లాసు మీ గ్లాస్తో మంచి తాగండి మీ గుర్తు అదే కానీ మీ నడకని మాత్రం ఆపకండి మీరు నిరంతరం నిరంతరం జనంలోనే ఉండండి మిమ్మల్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు జనం కోరుకుంటున్నారు మీరు అన్నారు కదా మీరు కోరుకుంటే అవుతానండి జనం కోరుకుంటున్నారు మీరు అవుతారు సో మీరు ఆ పనిలో ఉండండి ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు